ఆడవాళ్ళు అందానికి ప్రతీకలు, ప్రకృతి స్వరూపం. వాళ్ళెప్పుడు తమ అందం ద్వారా, అలంకరణ ద్వారా అందరినీ ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. అయితే కొంతమంది మహిళలు వారి సహజ సిద్ధమైన లక్షణాలు, వారి అలవాట్లు, అభిరుచుల వల్ల మొత్తం ప్రపంచాన్నే తమ వైపు తిప్పుకున్నారు. అలాంటి కొంతమంది మహిళలను ఇప్పుడు చూద్దాం. కిమ్ గుడ్మ్యాన్, ఈవిడ తన కనుగుడ్లను 12 మిల్లీమీటర్ల వరకు బయటకు తీసుకురాగలదు. చికాగోకు చెందిన ఈమె ఒకరోజు హాకీ మ్యాచ్ సందర్భంగా తనలో ఉన్న ఈ టాలెంట్ ని గమనించి ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో ప్రపంచంలో అరుదైన మహిళగా గుర్తింపు పొందడంతో పాటు గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. మారియా జోస్ క్రిస్టర్నా తన శరీరమంతా, అనగా దాదాపు 96% టాటూలతో నింపేసింది. దానికి తగ్గట్లే విచిత్రమైన అలంకరణ కూడా చేసుకుంటుంది. ప్రముఖ లాయర్ గా కొనసాగుతున్న ఈమె దీని వెనుక అసలు కారణం ఆడవాళ్ల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడడమేనని ఆవిడ చెబుతుంది. అలాగే మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన జ్యోతి ప్రపంచంలోనే అత్యంత చిన్న మహిళగా గుర్తింపు పొందింది. ఈవిడ కేవలం 2 అడుగుల 1 ఇంచు, అనగానే 62.8 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 6 లో, అమెరికన్ హారర్ స్టోరీ 4వ సీజన్లో కూడా పాల్గొవడం విశేషం. ఇక అమెరికాకి చెందిన ఖ్యాతి జుంగ్ తన సన్నటి నడుముతో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈవిడ కేవలం 38.1 సెంటీమీటర్ల నడుము కలిగి ఉంది. విక్టోరియా దుస్తులు ధరించాలి అన్న కోరిక వల్ల ఆమె తన నడుముకి నిరంతరం బెల్టును ధరించేది. దానిని కేవలం కాలకృత్యాలకు తప్ప ఎప్పుడూ దానిని తీసేది కాదు. దీంతో ఎటువంటి డైట్ పాటించకుండానే ఆవిడ ఈ ఆకృతిని పొందింది. ఆశా మండేలా అనే మహిళ అందరికంటే పొడవైన జుట్టును పెంచి తన ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా తన పేరుతో ఒక హెయిర్ ఆయిల్ ను కూడా విక్రయిస్తుంది. ఇక ఈ వింతను చూసిన వాళ్ళందరూ తన ఆయిల్ ను కూడా కొంటున్నారు. ఇక జాక్లైన్ వెండర్స్టైన్ అయితే అత్యధిక సార్లు తన ముఖానికి సర్జరీలు చేయించుకుని రికార్డులు కెక్కింది. ఈవిడ తన సర్జరీల కోసం ఏకంగా $4 మిలియన్ ఖర్చు చేసిందట. అయితే ఇవన్నీ తన మాజీ భర్తకు నచ్చేలా మారడానికి చేయించుకున్నానని చెప్తుంది. అలాగే 7 అడుగుల 3 ఇంచుల పొడవుతో ఇప్పుడున్న మహిళల్లో అత్యంత పొడవైన మహిళగా చైనాకు చెందిన సన్ ఫాంగ్ తన ప్రత్యేకతను చాటుకోగా, అమెరికాకు చెందిన ఎరిక్ ఎర్విన్ 6 అడుగుల 7 ఇంచుల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన మోడల్ గా రికార్డులు కెక్కింది. ఇక రష్యాలోని మాస్కోలో అయితే ప్రాణమున్న బార్బీ బొమ్మ అందరినీ ఆకర్షిస్తోంది. ప్రాణమున్న బొమ్మ అనుకుంటున్నారా? నిజమేనండి. వెలేరియా లుక్యునోవా అనే రష్యన్ మోడల్ చూడ్డానికి అచ్చం బార్బీ బొమ్మలాగానే ఉంటుంది. ఈ వింతను చూసి జనాలు అవాక్కవుతుంటే ప్రచార సంస్థలు మాత్రం ఈవిడ రూపాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.